రేడియో జంట కృష్ణ బలం ఆ దేశం అభివృద్ధి చెందుతుంటే సంతోష్ శాంతిషన్ వల్ల ఒక మూల నుంచి మరొక మూలకి ప్రజలు రవాణా సౌకర్యం కల్పించడం నా గుర్తు ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన కాబే ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మరి ఒక సంస్కరణ తీసుకొచ్చారు వాజ్పేయి గారు గారు చెప్పడం జరిగింది ఇలా మీరన్నీ నోట్లు నోట్లు అనుసంధానం చేయండి దేశం దానంతటి అదే అభివృద్ధి చెందుతుందని ముందు ఆయన నమ్మలేదు తర్వాత సరే ముందు ఒక ఉదాహరణకు ఒక షిప్ వేసి చూడమంటే వేసి చూస్తే ధనమిచ్చో సాధించింది ట్రాఫిక్ అక్కడి నుంచి మొత్తం దేశం అంతా కూడా ఇప్పుడు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి రోడ్లు జరిపి రోడ్డు మెడల్ చేయడం అయితేనేమి లేకపోతే ఫ్లైఓవర్లు అయితేనే వేయడం అయితేనేమి లేకపోతే అవుటర్ రింగ్ రోడ్ అయితేనేమి ఇలా ఏ దేశం చూసినా కూడా వాళ్ళు చైనా చూస్తున్నాం మన అమెరికా చూస్తున్నాం దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయంటే ఈ యొక్క రవాణా వ్యవస్థ వల్ల మరి ఆ రవాణాకి అనుగుణంగా మన రోడ్లు కూడా వేయాలి రేట్లు వేస్తేనే మనం ఏ అప్పుడు ఆనాడు 2012 బస్సులు కూడా జరిగింది ఆ తర్వాత పెద్దరెడ్డి చంద్రరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మొత్తం 10 బస్సులు తీసుకెళ్ళిపోయారు ఇక్కడి నుంచి ఆనాడు కోతులు లేని మనం అన్ని బ్రహ్మనాయుడు లింక్ రోడ్లు అన్ని బీపీ రోడ్లు అయితేనేమి లేకపోతే సీసీ రోడ్లు అయితేనేమి ఎవరికైతేనేమి బస్సులకి ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రోడ్లు వేయడం జరిగింది మనం చూస్తున్నాం ఇప్పుడు ఇవాళ రోడ్లు మరి అతివృష్టి అనావృష్టి వర్షాల వల్ల లేకపోతే అనివార్య కారణాల వల్ల రోడ్లు ఏదైనా దెబ్బతింటే కనీసం అక్కడ కోతులు మట్టి కూడా కూడిచే పాపానికి పోలేదు ఈ ప్రభుత్వం. దానికే తగిన శాస్త్రి మీరు అంతా చెప్పారు. అలాగే ఎంతో మంది గురించి కూడా బయట రాష్ట్రాలకు పక్క రాష్ట్రం బెంగళూరు అయితే కర్ణాటక గడుతుంటారు గార్మెంట్ వర్కర్స్ అయితే అలా ఇవాళ చూస్తున్నాం మన బస్సులు తక్కువైపోయి ఈ రవాణా తక్కువైపోయి వాళ్ళు ఎలాగైతే ఆటోల్లో ఎంత ఒక్కొక్క ఆటోల్లో 15-20 మంది ప్రయాణం చేస్తూ వాళ్ళ ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మనం ఆనాడు ముఖ్యంగా ఈ యొక్క ప్రయాణ వ్యవస్థకే ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చి ఆనాడు ఎటువంటి ప్రయాణ అసౌకర్యం జరగకుండా అందరికీ రవాణా సౌకర్యం కలిగజేయడం జరిగింది. ఇవాళ మరి చూస్తున్నాం వాళ్ళు చేసిన పాపానికి ఇవాళ ప్రజలు తగిన శాస్తి చెప్పారు. ఇవాళ ఎన్నికల్లో ఇవాళ మీ అందరికీ నా శిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.